ఫ్రెండ్స్ ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు అనేసి అనిపిస్తుంది రేపు కూడా నామినేషన్స్ అనేవి జరుగుతాయి అనేసి అనుకుంటున్నాను నేనైతే అది మళ్ళీ ఈ వీకు తక్కువగా ఉన్నారు కాబట్టి నోయల్ ఎలిమినేట్ అయ్యాడు మరి నామినేషన్ ఉంటుందా లేకపోతే ఎపిసోడ్ అనేది ఇంకా పూర్తి కాలేదా ఏంటనేది ఇక్కడ అర్థం కావట్లేదు ఇక్కడైతే అభిజిత్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అభిజిత్ నామినేట్ అయ్యాడు అండ్ మోనాల్ నామినేట్ అయ్యింది ఇక్కడ సోయల్ చేశాడు మోనాలను వచ్చేసి చాలా వరకు అయితే చాలా ఏజ్ చేసింది కొంచెం ఇక్కడ వచ్చేసి అభిజిత్కి వచ్చేసి అవినాష్ అండ్ అవినాష్ వేశాడు అండ్ సోయిల్ కూడా వేశాడు అభిజిత్కి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి హారికకు హరియానా అండ్ ఇంకెవరేసారంటే అవినాష్ కూడా వేశాడు వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే నోయలు వెళ్ళిన తర్వాత ఇక్కడ గొడవలు అనేవి జరిగాయి అయితే దాని ఇష్యూ వల్ల నోయలు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళకి వేశారేమో అనేసి నాకు అనిపిస్తుంది ఇక్కడ హర్యానా వచ్చేసి సోయల్కి అయితే వేసింది ఎందుకంటే తను జరిగిన నేను ఎపిసోడ్ అప్పుడు చూసుకుంటున్నట్లయితే జరిగిన గొడవకు మాత్రమే వేసింది అనేసి అనుకుంటుంది దానికి తప్పు లేదని చెప్పేసి చెప్తూ ఉంది అక్కడ ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళిద్దరు వద్ద గొడవనే మనకు చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అవినాష్కి అభి అనేది వేశాడు ఇతను కూడా నామినేట్ అవుతాడు రేపు ఎపిసోడ్ లో చూసుకుంటున్నట్లయితే మనం ప్రోమో లో కూడా చూసాము అభి నామినేట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అమ్మగారిని గారిని నామినేట్ చేసినట్లు ఇక్కడ సిక్స్ మెంబర్స్ అయితే అవుతున్నారు నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఇంకా ఎవరు నామినేట్ అవుతారు బిగ్ బాస్ ఏం చెప్తాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓటింగ్ పోల్స్ కూడా ఉంటాయా ఓటింగ్ ఉంటుందా లేదా అనేది కూడా మనకు అక్కడ నెంబర్స్ కూడా ఇవ్వలేదు మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంతేనండి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి